Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwaraha, Gurur Eva Param Brahma, Tasmai Shri Gurave Namaha, Narayana Samarambham, Vyasa Shankara Madhyamam, Asmadacharya Paryantam, Vande Guru Paramparam. Om. Kabati lokanlo gurtu pettukondi oka manishi bayata padadaniki ee lokanlo cheyalsinatundi sadhana Upanishad Vidya. Aithe Swami Upanishattunu telusukovalante anni vadileyamantara? Na Upanishad vadalamani cheppadu. నువ్వేది నీ బాధ్యతలు నీ కర్తవ్యాలు నీ ధర్మాలు వదిలేకు ఆచరించు కానీ వాటిని ఆచరిస్తూ నువ్వు దేన్ని సాధించాలో ఈ లోకంలో దేని కోసరమైతే అమూల్యమైన జన్మ వచ్చిందో నీకు ఆ అమూల్యమైన దాన్ని పొందడం కోసం ప్రయత్నించు ఆ అమూల్యమైనది ఏంటి ఆత్మస్వరూపమే ఆత్మవిద్య బ్రహ్మవిద్య ఆ విద్యను పొందడం కోసం నువ్వు ప్రయత్నించాలి అందుకనే ఇక్కడ శంకరులు అంటారు ఈ ఉపనిషత్తు ఎందుకు ఉపయోగపడుతుందనంటే ఏవం హి విరక్తస్య ప్రత్యగాత్మ విషయం విజ్ఞానం శ్రోతుం మంతుం విజ్ఞాతుం చ సామర్థ్యం ఉపపద్యతే ఎవరైతే ఈ లోకం యొక్క పరిధిని తన దేహం యొక్క పరిధిని గుర్తించారో రెండోది ఏ వ్యక్తి అయితే కూర్చుని ఆలోచన చేసి లోపల ధ్యానం చేసి తనకి ఈ దేహానికి ఏ సంబంధం లేదు ఇది తను ధరించినటువంటి ఒక పరికరం ఈ పరికరంతో ఈ లోకంలో బ్రతుకుతుంటాము ఉదయం మేలుకున్నామంటే ఈ శరీరంతో తాదాత్మ్యం చెంది మమేకమై బయటకు వచ్చి కళ్ళు నలుపుకుని బయట చూసి ఓహో నేను పలానా వాడి భార్యని పలానా వాడికి తల్లిని పలానా వాడికి చెల్లిని పలానా వాడికి కోడల్ని పలానా వాళ్ళకి కూతుర్ని అనుకుంటూ మన ఉపాధి ధర్మాలు ఈ శరీరాన్ని దృష్టిలో పెట్టుకుని అందరితో ముడిపెట్టుకుంటాం అంతేనే కాదా ఏమిటి ఇప్పుడు మా అమ్మాయి అండి అంటారు దేన్ని చూపించంటాడు శరీరాన్ని అంతేనా కాదా ఇప్పుడు అమ్మాయి పోయింది అనుకుందాం ఇప్పుడు అక్కడ శరీరం లేదు ఇగో మా అమ్మాయి ఏంటని చూపిస్తాడా లేదు చూపించడానికి కానీ మా అమ్మాయి పోయింది అంటాడు పోయింది అంటే అర్థమేం తెలుసండి దాంట్లో ఇక్కడ పోయింది కానీ ఎక్కడో ఉందని అర్థం పోయి ఉంది అంటే ఆవిడేం పోలేదు చూడండి గుర్తుపెట్టుకోండి పోలేదు ఏమైంది పోయింది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మా దగ్గర లేదు కానీ ఎక్కడో చోటు ఉంది మళ్ళీ కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి ఒక వ్యక్తి విచారణ చేసి ఈ దేహము తనకు మధ్య ఉన్నటువంటి అంతరాన్ని గుర్తించి తను ఈ దేహం కంటే విలక్షణమైనటువంటి ఆ మహాతత్వం అనేటువంటిది కనుక గుర్తించగలిగాడంటే తనకి దేహం ఎలా అవుతుంది తెలుసండి జస్ట్ మనం వాడుకునే బట్టలా మనకు తయారవుతుంది మనం ఎలాగైతే ప్యాంటు షర్ట్ వేసుకుంటామో లేదు ఒక జోళ్ళు తగిలించుకుంటామో కాళ్ళకి చెప్పులు అలాగే నీ శరీరాన్ని నేను వాడుకుంటున్న అనుభూతి నాకు కలుగుతుంది నేను శరీరం ఒకటే బ్రతికేటువంటి నాలో ఇప్పుడు నేను దేహ విలక్షణమైన వ్యక్తిగా నేను గుర్తింపు పొందుతున్నాను నాలో అవగాహన కలిగింది బాగా గుర్తించండి ఆ అవగాహన కలిగిన వ్యక్తికి ఒక భావన పుడుతుంది ఓహో నేను ఈ దేహం కాను ఈ లోకంలో ఉండే అన్ని దేహాలకి నాకు సంబంధం అంతే ఈ దేహంతో నాకే సంబంధమో బయట ఉన్న దేహాలతో నాకు అంతే సంబంధం అంతే కదా అసలు ఈ దేహమే నేను కాదనుకున్నప్పుడు బయటున్న భార్య నాకేం సంబంధం చెప్పండి బయటున్న భార్య నాకేం సంబంధం అండి ఏ రకంగా సంబంధం భార్య అని అనుకుంటున్నాను అంతే బస్ నాకు ఏ రకమైన సంబంధం లేదు కాబట్టే నాకు టైం వచ్చినప్పుడు నేను చెప్పబెట్టకుండా తట్టపుట్టాన్ని సర్దుకుని పోతున్నానే అసలు ఎవరితో ఎవరికి సంబంధం లేదు ఇక్కడ కలుపుకుంటూ ఒక సంబంధాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని బ్రతుకుతున్నాం ఆ వ్యవస్థ ఎందుకు అనంటే ధార్మికంగా సశాస్త్రీయంగా హేతుబద్ధంగా మన జీవన స్రవంతి పశుతుల్యంగా కాకుండా ఒక మానవ తుల్యంగా ఒక మనుష్య జాతిలో ఉన్నటువంటి మనకు పశుజాతి కాదు కాబట్టి ఒక మానవ కులం కాబట్టి మనది ఒక ధార్మికమైన ఒక చట్టబద్ధమైన ధర్మబద్ధమైన జీవిత ప్రమాణాన్ని ఎంచుకుని బ్రతుకుతున్నాం ఇక్కడ అంతేకాని ఇదేదో శాశ్వతమనో ఇది పర్మనెంట్ అనో కాదు
కాబట్టి ఇక్కడ ఈ లోకంలో ఎవడి గతి వాడిది, ఎవడి మార్గం వాడిది, ఎవడి గమ్యం వాడు నిర్దిష్టంగా చేసుకుని వాడు సాధన చేసి పొందాలే. కానీ ఇక్కడ ఇదేదో పొందాం, ఏమండి నాకేముందండి, నాకు భార్య ఉంది, నాకు భర్త ఉన్నాడు, పిల్లలున్నారు, ఇళ్ళుంది, బ్యాలెన్స్ ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం బాగుంది, అంత ఇంకే ఎంతకంటే నాకేం కావాలి? ఇంతకంటే నాకేం కావాలంటే ఎన్ని చచ్చిపోతా ఏదో రోజు, ఎన్ని పోతాయి, ఊడిపోతాయి, ఎన్ని నిలబడేవి కావు, ఊడిపోతాయి. ఈ ఆలోచన మనిషికి కలగాలి. ఇక్కడ నేను దేన్ని పొందినా, ఏది సాధించినా, ఇందులో ఒక్క పూచిక పుల్ల కూడా నాది కాదు. అందుకనే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి, ఏది నిన్ను రక్షించడానికి రావు. ఆ పోయే టైం వచ్చేటప్పుడు అన్నీ అలా నిలబడి ప్రేక్షక పాత్ర చూస్తుంది, భార్య అయినా నిలబడి చూస్తుంది, డాక్టర్ గారైనా ఫ్యామిలీ డాక్టర్ అయినా సరే వాడు పోతున్నాడు అనుకోండి, చూస్తాడు నిలబడి, అంతే, ఇంకేం చేయలేమమ్మా, అయిపోయింది అంతే, ఇంకా ఒక అరగంటలో అయిపోతుందమ్మా. మీ వాళ్ళందరికీ చెప్పేయండి, కబురు చెప్పేయండి, ఏమండి డాక్టర్ గారు మీరు మా ఫ్యామిలీ డా, అయితే నేనేం చేయనమ్మా, మీ ఫ్యామిలీకి డాక్టరే గారు, ఆయన ప్రాణానికి కాదు కదా. కాబట్టి సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి, ఏదైనా ఒక్కటి ఒక్కటి వాడిని రక్షించమనండి. నేనైనా అంతే, మీరైనా అంతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి. కాబట్టి ఒక వ్యక్తి పోయే టైంలో ఇది గుర్తించినా ఉపయోగం లేదు, కానీ బ్రతికున్నప్పుడే తన యొక్క ఆఖరి గడియను కనుక గుర్తించగలిగితే ఇప్పుడు బ్రతికే బ్రతుకుని వాడు పరమార్థం వైపు నడుపుకోగలడు, ఇప్పుడు ఆ బ్రతుకుని పండించుకోగలడు. అంతేకాని దాన్ని ఇప్పుడు గుర్తించుకోకుండా, దాన్ని గుర్తుకు రానివ్వకుండా ఏదో బతికేసి నొల్లేసి పడేసి తిరిగేసి గందరగోళం చేసి ఎగిరి గెంతి ఆడేసి పాడేసి జీవితం అంతా గడిపేసి ఆఖరికి ఇక పోయే టైం వచ్చినప్పుడు ఇప్పుడు మనం మారుదామనుకున్నా, ఇప్పుడు చేద్దాం అనుకున్నా కుదరదు. అందుకనే కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి అంటాడు, ఎప్పుడు నీలో ఆ పరివర్తన కలగాలి, ఎప్పుడు నీకు ఆలోచన కలగాలి అని అంటే, ఎప్పుడో ఇంకా అయిపోయింది, ఇంకా ప్రాణం ఆగిపోతుందన్నప్పుడు కుదరదయ్యా. ఎప్పుడు? దంతంబుల్ పడనప్పుడే, తనువు ఎందారూఢి ఉన్నప్పుడే, కాంతా సంగమురోయనప్పుడే, కురుల్ వెల్వెల్లబోనప్పుడే, వింతల్మేన చరింపనప్పుడే, జరాక్రాంతంబుగానప్పుడే. అంత ఊడిపోయి వదిలిపోయి అనిపోయిన తర్వాత ఇంకా ఇంకొక కొన్ని గడియల్లో వీడు వెళ్ళిపోతాడనగా, జీవుడి దేహం విడిచిపెట్టి వెళ్ళిపోతాడనగా, అప్పుడు నేను ఏదైనా మారుతాను, ఏమిటి గురువు గారు నాకు ఏదైనా చెప్పండి అనడానికి వీడికి మాటలు రావు. ఒకవేళ గురువు వచ్చి ఉపదేశించిన చెవికి ఎక్కవు. ఎందుకని? ఇంకా అయిపోయింది, వాడికి అన్ని సర్దుకుని వెళ్ళిపోయే టైంలో ఏమైనా చెవిలోకి ఎక్కుతాయా? ఇప్పుడు వాడు సర్దుకుని వెళ్ళిపోయే టైంలో ఉంటాడు వాడు హడావుడిగా. ఇప్పుడు ఏదో వాడు ఓ ప్రయాణమై వెళ్తున్నాడు ఇంట్లో నుంచి, అంత టైం దగ్గర పడిపోయింది, బ్యాగుల్లో సర్దుతున్నాడు, ఇది లాగుతున్నాడు, ఇది పెడుతున్నాడు, ఇది పెడుతున్నాడు, టైం దగ్గర పడిపోయింది, ఎవడో ఫోన్ చేశాడు, వీడు ఫోన్ ఎత్తాడు, ఆ చెప్పురా అన్నాడు, ఇలా పెట్టుకున్నాడు, ఏదో సర్దుతున్నాడు అనుకోండి, వాడు ఏదో మాట్లాడు, నాకు టైం అయిపోయింది, పెట్టి 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 నువ్వు ఫోన్ పెట్టి అంటాడు, పక్కన పెట్టేసి వీడు సర్దులతో వీడు హడావుడికి పడుతుంటాడు. అలాగనే ఈ శరీరాన్ని విడిచి జీవుడు నిష్క్రమించేటప్పుడు అన్ని సర్దుకోవడంలో హడావుడి పడతాడు తప్ప ఇంకా మనం ఏం చెప్పినా వాడికి ఎక్కదు. అందుకనే సంప్రాప్తే సన్నిహితే కాలే. అసలు మరణం అనేది ఒక వ్యక్తి పోయిన వాళ్ళ గురించి మనం విచారించడం కంటే పోయిన వాళ్ళ గురించి ఒకసారి మనం వివేకంతో ఆలోచించి చూస్తేవరే, వాడు పోయాడని నేను బాధపడుతున్నాను, నేను రేపు ఆ కోవలో వెళ్ళిపోతే ఇంకొందరు బాధపడుతుంటారు. ఇప్పుడు వాడు పోయాడని నేను బాధపడుతున్నాను, ఇప్పుడు నేను పోయాడని కొంతమంది బాధపడతారు, అంతే. కాబట్టి ఒకటి ఆలోచించాలి, ఈ శరీరాన్ని మనం ఇక్కడ వాడుకోవాలి. దీనికి రెండు రకాలుగా వాడకం, ఒకటి లోకంలో విషయాల్ని పొందడం కోసం వాడుకోవాలి, రెండు నేను ఈ లోకంలో విషయాల్ని పొందడం కోసం వాడుకున్న ఈ శరీరాన్ని లోకంలో పొందబడ్డ విషయాలన్నింటినీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి వెళ్ళిపోయే నేను దేన్నో ఒకదాన్ని పొందాలి, ఆ పొందబడేది తాత్కాలికం అవ్వకూడదు, శాశ్వతం అవ్వాలి, నిత్యమైనది అయి ఉండాలి, సత్యమైనది అయి ఉండాలి. అది ఏంటి అంటే ఇక్కడ అంటుంది, ఏవం హి విరక్తస్య ప్రత్యేగాత్మ విషయం విజ్ఞానం శ్రోతుం మంతుం విజ్ఞాతుం చ సామర్థ్యం ఉపపద్యతే. అందుకని ఉపనిషత్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా క్లియర్ కట్గా చాలా స్పష్టంగా తేట తెల్లంగా మన ముందు చెప్తుంది, ఎవడైతే
తను ఈ దేహాన్ని వాడుకొని ఒకరోజు ఈ దేహాన్ని పడేసి పోవాలి అని వాస్తవాన్ని గుర్తించాడో వాడిలో మార్పు వస్తుంది. వాడు ఈ లోకంలో ఈర్ష్యాద్వేషాలు రాగద్వేషాలు ఇది అది కిచికిచిమంటూ అదంటూ ఇదంటూ ఇవేవి పెట్టుకోడు ఇంకా వాడు ఎదగడం మొదలు పెడతాడు. ఏది పెట్టుకుని వదిలిపెట్టి పోవాలని ఎగ్జిబిషన్లోకి వెళ్ళారు. మీరు ఎగ్జిబిషన్లోకి వెళ్ళారు, వెళ్ళగానే అన్నీ అక్కడ అలా డిస్ప్లే చేసి పెట్టున్నారు. బాగా చూడండి, మీరు వెళ్ళి చూసి అబ్బా ఇది చాలా బాగుంది, ఈ బొమ్మ చాలా బాగుంది, ఇక్కడ ఇది చాలా బాగుంది, అక్కడ ఇది చాలా బాగుంది అని ఎలాగైతే చూస్తూ అక్కడ పాప్కార్న్ అమ్ముతుంటారు కొనుక్కొని తింటాం, జెయింట్ వీల్ ఉంటుంది ఎక్కుతాం, లేకపోతే అక్కడికి వెళ్తాం దాన్ని చూస్తాం, ఇక్కడికి వెళ్తాం దీన్ని చూస్తాం, అన్నీ చూస్తాం. ఓ 2 గంటలో 3 గంటలో 4 గంటలో 5 గంటలో టికెట్ కొనుక్కొని వెళ్ళాం. వెంటనే రావాలని నియమం లేదు, అది మన ఇష్టం. ఇది కూడా ప్రదర్శనశాల అంతే బస్. ఇక్కడ కూడా అన్నిటినీ చూస్తాం, మనుషులు పశువులు పక్షులు క్రిములు కీటకాలు లోకం. ఓ విచిత్రం గొప్పగా ఉంటుంది. గుర్తించి మనం ఒక్కటి ఎవడైతే ఇది కూడా ఒక గొప్ప ఎగ్జిబిషనే బస్. నేను మారాలి, నేను ఎదగాలి, వీటిని వదిలిపెట్టి వెళ్ళాలి. కానీ ఏది పట్టుకుని దానికి ఏం కాదు, ఇది టికెట్ ఇచ్చాడు కదా అని జెయింట్ వీలు పట్టుకుని రే పట్టుకొచ్చే మా ఇంటికి పట్టుకొచ్చేయని, లేకపోతే అక్కడ ఎగ్జిబిషన్లో కనిపించేంత మనం టికెట్ పెట్టి కొనుక్కొని వెళ్ళాం కదా అని, మనకు టికెట్ ఉంది కదా లోపలికి వెళ్ళడానికి అని చెప్పి లోపల ఉన్నవన్నీ మనం పట్టుకొచ్చేస్తామంటే ఊరుకుంటారా? నో, నువ్వు చూడు ఎక్కు అనుభవించు వదిలేసి వెళ్ళిపో బస్ అంతే. అలాగనే ఈ లోకంలో కూడా మనం ఈ దేహాన్ని పొందొచ్చాం. చూడు నీకు లభిస్తే అనుభవించు, లేకపోతే ఏదైనా నీకు లభించినా లభించకపోయినా వదిలిపెట్టి పోవాల్సిందే బస్. నీది అంటూ అని ఏది క్లెయిమ్ చేయకు ఇక్కడ. ఇది నాది, ఇది నాకే సొంతం, ఇది నాదే క్లెయిమ్ చేయకేది. క్లెయిమ్ చేసావా దెబ్బతింటావు. ఎవడైతే ఈ క్లెయిమింగ్ నేచర్ నుంచి క్లెయిమ్ అవుతాడో, క్లెయిమ్ చేస్తాడంటే ఎదుగుతాడో, వాడికి ఒక భావన, అద్భుతమైన భావన కలుగుతుంది. ఏం తెలుసా అండి, ఇది ఏది నాది కాదు, బస్ ఇదంతా నాకు ఇవ్వబడ్డది, ఇది నాకు అమర్చి పెట్టబడింది. నేను భార్యను తయారు చేసుకోలేదు, నాకు వచ్చింది ఆవిడ. నేను పిల్లల్ని ఏం తయారు చేయలేదు, వాళ్ళు కలిగారు నాకు. కాబట్టి నా జీవితాన్ని నేనేం తయారు చేసుకోలేదు, నాకు కలిగింది సంప్రాప్తమే. అమ్మ నాన్న నాకు ఇవ్వబడ్డది, ఈ జన్మ నాకు ఇవ్వబడ్డది, భార్య నాకు ఇవ్వబడ్డది, పిల్లలు నాకు కలిగారు, ఇవన్నీ నాకు జీవితంలో కలిగాయనంటే ఎవరో నాకు ఇవన్నీ కూడా అమర్చి పెట్టారు. నాకు అమర్చి పెట్టబడ్డ అంశాలు వద్దు, నాకు వాడు కావాలి. ఎవరైతే ఇవన్నీ అమర్చిపెట్టి ఆఖరికి వీటన్నిటినీ తీర్చేసి పక్కకు తప్పించి నన్ను వీటి నుంచి బయటికి తీసుకెళ్ళిపోతున్నాడో వాడు కావాలి. అది కావాలనుకుంటే దాని గురించి ఇక్కడ శంకరులు అంటారు, నా అన్యథ ఉపపద్యతే. ఈ లోకంలో ఒక్క శ్రవణ మనన నిధిధ్యాసన అనేటువంటి ఈ ఉపనిషత్ సిద్ధాంతాన్ని శ్రవణం చేయడం తప్ప మిగతా మార్గం లేదు. అందుకనే ఏతస్మాచ్చ ప్రత్యేగాత్మ బ్రహ్మ విజ్ఞాన ఆత్మ సంసార బీజం అజ్ఞానం కామ కర్మ ప్రవృత్తి కారణం అశేషత నివర్తతే. అంటే ఈ శరీరంలో నేనుంటున్నాను కదా, నేను వాడుకుంటున్నాను ఈ శరీరాన్ని, ఈ శరీరంలో నేను ఈ శరీరాన్ని వాడుకుంటూ లోకంలోకి వెళ్ళి ఇది నాది ఇది నాదని అన్నిటినీ కలుపుకుని ఆడుకుంటూ వాడుకుంటూ వీటితో మమేకమై మళ్ళీ వదిలిపెట్టేసి పోతున్నాను కదా, మరి నేను ఎవరో నా యొక్క యథార్థ స్థితిని నేను గుర్తించాలంటే నాకు మార్గం ఏంటి అనంటే, ఇక్కడ శాస్త్రం అంటుంది నీ యథార్థ స్థితిని నీ యథార్థ తత్వాన్ని గుర్తింపజేస్తుంది ఈ ఉపనిషత్. ఉపనిషత్ ఒక్కటే నీ యొక్క ఉనికిని నీ యొక్క యథార్థ స్థితిని గుర్తింపజేస్తుంది. నాణ్యత ఇంకా వేరే ఏదీ కాదు, నీకు నిన్ను చక్కగా తెలియజేస్తుంది ఉపనిషత్. ఈ లోకంలో నా ముఖం నేను చూడాలి అని అంటే ఏమిటి సాధనం? అద్దం అంతే కదా, లేకపోతే మంచి వజ్రం. అబ్బా ఇది ఎన్ని కోట్లు చేస్తుందో, ఈ వజ్రం మీ ముఖాన్ని చూపిస్తుందండి, చూపిస్తుందా? వజ్రం చాలా విలువైనదైతే అయి ఉండొచ్చు కాక, నా ముఖాన్ని చూపించలేదు కదా. అద్దానికంత విలువ లేదు, అద్దాన్ని కొయ్యాలంటే ఏది కావాలి? వజ్రంతోటే కోస్తాం అద్దాన్ని, గుర్తుపెట్టుకోండి. అద్దాన్ని కట్ చేయాలంటే దేంతో కట్ చేస్తాం? వజ్రంతోటే కట్ చేస్తాం. వజ్రానికి చాలా విలువ ఉంటే ఉండొచ్చు కానీ నా ముఖం చూసుకోలేను అందులో.
అద్దానికి పెద్ద విలువ లేకపోవచ్చు, కానీ నా ముఖాన్ని కనిపించేది ఏది, ప్రతిబింబించేది అద్దమే. అలాగనే ఈ లోకంలో ఏ శాస్త్రము, ఏ గ్రంథాలు, ఏ పురాణేతిహాసాలు నన్ను నాకు తెలియచెయ్యనివ్వవు. అవన్నీ ఏదో దేవుడి గురించో, చరిత్ర గురించో, ఒక క్షేత్రం గురించో, ఒక తీర్థం గురించో, ఒక మహాత్మ్యం గురించో, దాని గురించో మాట్లాడుతుంది, కానీ నా గురించి నాకు తెలియచెప్పే ఏకైక మార్గం ఉపనిషత్ మార్గం. ఆ ఉపనిషత్తే నాకు నా గురించి తెలియజేస్తుంది, నాకు నా గురించి పరిపూర్ణమైనటువంటి బోధ చేసి నన్ను సంస్కరిస్తుంది. కాబట్టి ఆ ఉపనిషత్తుని నేను పొందాలి అనేటువంటి ఆ జిజ్ఞాసతో ఈ కేనోపనిషత్ అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ కేనోపనిషత్ అనేటువంటిది సామవేద అంతర్గతమై ఉంది. ఈ ఉపనిషత్ సామవేదంలో నుంచి వచ్చింది. ఈశావాస్యోపనిషత్ ఏదైతే ఉందో అది శుక్ల యజుర్వేదం నుంచి వచ్చింది. ఈ కేనోపనిషత్ ఏదైతే ఉందో సామవేదం నుంచి వచ్చింది. దీనికి ఎందుకండి కేనోపనిషత్ అని పేరు వచ్చింది అనంటే, ఈ ఉపనిషత్తు ప్రారంభమే కేనేషితం ప్రేషితం మనః పతతి కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుః శ్రోత్రం కౌదేవో యునక్తి. ఈ ఉపనిషత్తు యొక్క ప్రారంభం అలా ఉంటుంది. అంటే కేన అంటే ఎవడి వల్ల ఈ శరీరం ఇంత అర్థవంతంగా ప్రవర్తిస్తుందో, ఎవడి వల్ల ఈ లోకం ఇలా అర్థవంతంగా ప్రకాశిస్తుందో అని ఉపనిషత్తు ప్రారంభమే మూలాన్ని ముట్టుకుంటుంది. కేన అంటే ఎవడు అని అర్థం. భాగవతంలో కూడా పోతన ఒక ప్రశ్న వేస్తాడు, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుండు వాడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు ఆత్మభౌ ఈశ్వరుని శరణు వేడెదన్. కాబట్టి ఎవడు ఎవడు అని ఆయన ప్రశ్న వేశాడు. ఇక్కడ ఈ ఉపనిషత్తు కూడా అదే ప్రశ్న వేసింది. అంటే ఈ ఉపనిషత్ సిద్ధాంతాన్నే ఆయన ఆ ప్రశ్నల రూపంలో పెట్టాడు. ఆయన ఇక్కడ ఉపనిషత్తు ఎలా ప్రారంభమవుతుంది, కేనేషితం ప్రేషితం మనః పతతి కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుః శ్రోత్రం కౌదేవో యునక్తి. ఉపనిషత్ మంత్రం విచారణాత్మకంగా లోపలికి వెళుతుంది. ఏమయ్యా నువ్వు మాట్లాడుతున్నావు, చూస్తున్నావు, వింటున్నావు, కదులుతున్నావు, తింటున్నావు, పడుకుంటున్నావు, అసలు ఈ చూడడం అనేది ఎవడి వల్ల జరుగుతుంది, వినడం అనేది ఎవడి వల్ల జరుగుతుంది, మాట్లాడడం అనేది ఎవడి వల్ల జరుగుతుంది, నేను మాట్లాడుతున్నానంటున్నావు, నేనెవరు, మాట్లాడేది నాలుక నోరు కానీ మాట్లాడించేవాడెవడు, నేనంటున్నావు, ఆ నేనెవరు, ఎప్పుడైనా చూసావా, నేను మాట్లాడుతున్నాను అనేస్తున్నావు కానీ ఆ మాట్లాడే మాటకు వెనక ఉన్న నీవెవరు, చూసే కంటితో చూసే చూపుకి వెనక ఉన్న నీవెవరు ఎప్పుడైనా గుర్తించావా, వినే వినికిడి ఉన్నటువంటి చెవికి వెనక ఉన్న నీవెవరు, ఇన్ని చేస్తున్నావు కదా ఇన్ని జరుగుతున్నటువంటి క్రియాకలాపాలకి వెనక ఉన్న ఆ వ్యక్తి ఎవరు ఎప్పుడైనా గుర్తించావా. తింటున్నావు ఈ లోకంలో, వస్తువు ఉంది తినేస్తున్నావు, మనిషి దొరికాడు మాట్లాడుతున్నావు, లేకపోతే వాడు చెప్పింది నువ్వు వింటున్నావు, ఏదో వస్తువులు ఉన్నాయి చూస్తున్నావు, తిరుగుతున్నావు, పడుకుంటున్నావు, లేస్తున్నావు, బ్రతికేస్తున్నావే కానీ ఈ బ్రతుకుకి వెనక ఉన్న ఆ వ్యక్తిత్వం ఏమిటో ఎప్పుడైనా గుర్తించావా, లేదు, మొత్తం నిరర్ధకం. అలాగని శరీరం ఎంత అందంగా ఉన్నా, ఎంత విలువైందైనా, ఎంత ఖరీదైన మనోబుద్ధులున్నా వీటన్నిటినీ వాడుకునే వ్యక్తి లోపల ఉన్నాడు, నడిపించేవాడు, అసలు వాడిని మనం ఎప్పుడూ గుర్తించట్లేదు, అది విలువైనది, విలువైనటువంటిది వాడు, వాడు దీన్ని వాడుకుంటున్నాడు, దీన్ని ఉపయోగిస్తున్నాడు, దీన్ని చక్కగా అన్ని రకాలుగా అర్థవంతంగా దీన్ని నడుపుతున్నాడు, వాడిని మనం ఎప్పుడైనా గుర్తించే ప్రయత్నం చేశామా, లేదు. బాగా చూస్తున్నానని అంటాను, నా చూపుకేముందండి, బ్రహ్మాండంగా ఉందంటాం, కానీ చూపు బాగుందంటున్నామే కానీ ఆ చూసే వాడిని ఎప్పుడైనా చూసే ప్రయత్నం చేశామా, లేదు. నేనే బ్రహ్మాండంగా మాట్లాడతానండి, మాటలని మనం పొగుడుతున్నాం కానీ మాటల వెనక నిలబడున్న వాడిని ఎప్పుడైనా మనం గుర్తించామా,
లేదు. కాబట్టి ఉపనిషత్తు అంటుంది, నీ ఇంద్రియాలతో చేసే కర్మలను చూసి ఓ మురిసిపోతున్నావు, ఈ కర్మలన్నిటికీ వెనక ఉన్నటువంటి ఆ ఆత్మచైతన్యాన్ని ఎప్పుడైనా గుర్తించావా? అది ఎవరు? నేను అంటున్నావు కదా, అది ఎవరు అనేటువంటి ప్రశ్న మొదలుపెట్టింది. కేనేషితం ప్రేషితం మనహాపతతి కేనేషితాం వాచమిమాం వదంతి. ఉపనిషత్తు మొదలు పెడుతుంది అంటే శరీరాన్ని దాటించి ఇంద్రియాలని దాటించి, ఇది నువ్వు వాడుకునే ఒక గొప్ప పరికరం అయ్యా ఈ గోళకం, ఇది పెద్ద శరీరం, ఇందులో ఇంద్రియాలు ఇవన్నీ, వీటితో ఆగిపోకు, వీటన్నిటినీ వాడుకునే వ్యక్తి లోపలున్నాడు. వాడు మేల్కొంటే ఉదయాన్నే లేచి పరుపు మీద నుంచి, అబ్బా ఇది నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా భర్త, అబ్బో నా వ్యాపారం, నా డబ్బు, ఇవన్నీ గుర్తుకొచ్చేస్తాయి. వాడు పడుకుంటే ఇవన్నీ పడిపోతాయి. ఎవడు మేలుకుంటే ఇవన్నీ లేస్తుందో, ఎవడు పడుకుంటే ఇవన్నీ పడుకుండిపోతున్నాయో, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పడుకున్న తర్వాత వాడు ఇంకా లేవలేదనుకోండి, ఉదయం వచ్చి చూస్తారు పోయాడు, ఇంకా వాడు పోయాడు, వాడికి ఏమన్నా ఉందా? ఇంకా వాడు ఏమైనా క్లెయిమ్ చేస్తాడు ఇదంతా నాదని? నథింగ్. వాడు ఇంకా మళ్ళీ లేవకుండా పడుకుంటే కనుక అయిపోయింది, ఇంకంతే, మొత్తం బంద్. కాబట్టి ఆలోచన చేయండి ఒక్కసారి, మీరు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఏంటిది, నేను విడిచిపెట్టి వెళ్ళాలి కదా, వెళ్లేలోపు నేను ఇక్కడ సాధించాలి, నా యథార్థ జ్ఞానాన్ని నేను పొందగలగాలి. ఎందుకనంటే నేను ఈ మాట చెప్తున్నాను, తన గురించి తాను ఆలోచించగలిగే శక్తి ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకి లేదు, ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. అందుకనే బుద్ధిమత్సు నరాశ్రేష్ఠాహ అంటే జీవరాశులలో మనిషి ఒక్కడే ఈ ఒక్క అంశానికి ఉపయోగపడగలడు. ఇంకా ఏ జీవికి తన గురించి తాను అర్థం చేసుకుని, తన యొక్క జన్మను చరితార్థం చేసుకునే అవకాశం ఏ జీవికి లేదు, ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. అందుకనే దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. శంకరులు అంటారు, మనిషిగా పుట్టడం అంటేనే ఎంతో దైవానుగ్రహం ఉండాలి. పుట్టిన మనిషికి తన గురించి తాను తెలుసుకోవాలనే ముముక్షుత్వం బయలుదేరిందని అంటే చాలా అనుగ్రహం ఉండాలి. ఆ ముముక్షుత్వం బయలుదేరినంత మాత్రాన సరిపోదు, దాన్ని అర్థం చేయించి వాడి జీవితానికి పరమార్థాన్ని అందివ్వగలిగే మహాత్ముడు దొరకడం, ఇంకా వాడి జన్మ ధన్యమైపోయినట్టే అంటాడు. మనిషిగా పుట్టడం ఒక అదృష్టం, మహావరమది. ఎందుకనంటే ఆ ఒక్క మనిషే తన గురించి తాను గుర్తించుకునేటువంటి అవకాశం ఉంది. ఆ గుర్తింపు పొందడానికి ఇంకో మహాత్ముడు తోడై వాడి జీవితాన్ని సంస్కరిస్తే అంతకంటే ఏం కావాలి జీవితానికి? కాబట్టి ఆ ఉపనిషత్తు ఆ స్థితిని కలిగిస్తుంది, కేనోపనిషత్తు. కాబట్టి ఇది సామవేదంలో మనకు 9వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది ఈ ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు ఏంటంటే 9వ అధ్యాయం నుండి, అంటే అంతకు ముందు ఈ ఉపనిషత్తులో కర్మల గురించి చాలా గొప్ప ప్రస్తావన వస్తుంది. సామవేదంలో ఏ కర్మ ఎలా చేయాలి, ఏ ఆచరణ ఎలా ఉండాలి, అన్ని కర్మల గురించి ప్రస్తావన వస్తుంది. ఏ యజ్ఞం ఎలా చేయాలి, ఏ ఉపాసన ఎలా చేయాలి, ఏ కర్మలు ఎలా చేస్తే ఏ లోకాలు వస్తాయి, వీటన్నిటి గురించి చెప్పింది ఉపనిషత్. చెబుతూ చెబుతూ 9వ అధ్యాయం నుంచి ఈ తలవరీయ శాఖ, ఈ ఉపనిషత్తులో ఈ సామవేదంలో ఉన్నటువంటి తలవరీయ శాఖలో ఈ 9వ అధ్యాయం నుంచి కేనోపనిషత్ ప్రారంభమవుతుంది. ఈ శాఖ నుండి, ఈ 9వ అధ్యాయం నుండి ఉపనిషత్తు కర్మల గురించి లోకాల గురించి మాట్లాడదు, వ్యక్తి గురించే మాట్లాడుతుంది. అంటే ఆత్మవిద్య ప్రబోధం చేస్తుంది ఇక్కడి నుంచి. ఆ ఆత్మవిద్యని పొందడానికి ఒక శాంతి మంత్రం ఉంది, ఆ మంత్రంతో ఆత్మవిద్యను పొందాలి. ఏదైనా శాంతి మంత్రంతో చెయ్యాలి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణః చక్షుః శ్రోత్రం అథో బలం ఇంద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మౌపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్
అనిరాకరణమస్తు. అనిరాకరణమే అస్తు. తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తేమయి సంతు. తేమయి సంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః.